సార్ గత కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో బుగ్గన గారు మాట్లాడుతూ నూతన రాజధాని మౌలిక సదుపాయాల కోసం 500 కోట్లు కేటాయిస్తున్నామని బుగ్గన గారు మాట్లాడటం జరిగింది. అయితే గత సంవత్సర బడ్జెట్ సమావేశాల్లో కూడా 500 కోట్లు రాజధాని మౌలిక సదుపాయాల కోసం అయితే కేటాయించడం జరిగింది. అంటే అప్పుడు కేటాయించినటువంటి 5 కోట్లను ఎక్కడ పెట్టి ఉన్నారు, ఇప్పుడు కేటాయించినటువంటి 5 కోట్లను ఎక్కడ యూస్ చేశారు, అసలు నూతన 500 కోట్లని అసలు నూతన రాజధాని అనేది ఏదై ఉంది? ఇది వచ్చేసి మాకు ఆ విషయంలో క్లారిటీ లేదండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటంటే దాదాపు అంతకుముందు మేము ఎందుకంటే ఇక్కడే ఉండేవాళ్ళం, మేము వచ్చేసి అబ్జర్వ్ చేసేటప్పుడు ఇదే సీడ్ క్యాపిటల్ రీజియన్ రాజధాని ప్రాంతంలో వచ్చేసి దాదాపు మేము చూసిన వాళ్ళలోనే 50,000 మంది పైన వచ్చేసి లేబర్ వచ్చేసి స్కిల్డ్ పీపుల్ అంటే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వచ్చేసి 1,000 మంది వచ్చేసి పనిచేసుకుంటున్నారండి. సడన్గా వచ్చేసి వీళ్ళందరూ వెళ్ళిపోయారు. అంటే 1,000 కన్స్ట్రక్ అంటే ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చేసి ఇక్కడ దిగిందో ఆ రోజు నుంచి ఆగిపోయిన పనులు ఈ రోజు వరకు వచ్చేసి మళ్ళీ మొదలు అవ్వలేదండి. మరి వీళ్ళు డెవలప్మెంట్ ఏం చేశారనేది ఇప్పటివరకు మేము చూడలేదు. పోనీ ఈవెన్ ఈ మంగళగిరి తాడేపల్లి కూడా వచ్చేసి ఏంటంటే ఈవెన్ సీఎం గారు ఉండే ఇల్లే, ఇక్కడ కూడా వచ్చేసి మేము చూస్తున్నాము. ఇక్కడ కూడా మరి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం చూడలేదు. మరి ఎక్కడ ఖర్చు పెట్టారంటనేది మాకు కూడా వచ్చేసి ఇంకా క్లారిటీ రాలేదు. మరి ఏదైతే సార్ ఇప్పటివరకు మాట్లాడుకున్న దాన్ని బట్టి చూస్తే గతంలో ఈ యొక్క ఉద్యమం మొదలైన దగ్గర నుంచి కూడా 68 మంది రైతులు అయితే అక్కడ చనిపోవడం జరిగింది. ఇంతమంది చనిపోతున్నప్పటికీ యొక్క ప్రభుత్వ వైఖరి అయితే మారుతున్న పరిస్థితే కనిపించట్లేదు. దీనికి సంబంధించి అమరావతి పరిరక్షణ సమితి భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఏ విధంగా రూపొందించుకుంటున్నారు? ఇక్కడ ఒక విషయం అయితే మా అందరినీ బాధించిందండి. మాతో పాటు ఏంటంటే మీకు రాజధాని రైతులు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ అందరినీ నివ్వెరపోయారు. వీళ్ళు ఏం కోరుకుంటున్నారు యాక్చువల్గా రాజధాని రైతులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం వచ్చేసి మేము భూములు త్యాగం చేసాము, మేము వచ్చేసి ఏంటంటే ప్రభుత్వానికి వచ్చేసి మేము భూములు ఇచ్చాము, చంద్రబాబు నాయుడు గారిని చూసో లేకపోతే మోడీని చూసో లేకపోతే జగన్ గారిని చూసో వచ్చేసి మేము భూములు ఇవ్వలేదండి. ఇక్కడ ఏంటంటే వచ్చేసి చంద్రబాబు నాయుడు గారైనా కానీ లేకపోతే మన ఈయన ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారైనా కానీ వీళ్ళు ఏంటంటే ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తులు, మన రాష్ట్రం కోసం వచ్చేసి వీరు పరిపాలిస్తున్నారండి. వన్స్ వచ్చేసి వీళ్ళు గెలిచిన తర్వాత ఎన్నుకోబడిన తర్వాత వచ్చేసి వీళ్ళు వచ్చేసి ప్రభుత్వం కిందకే వస్తారు. ప్రభుత్వం అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. ప్రజలు వచ్చేసి ప్రభుత్వం కోసం వచ్చేసి భూములు ఇచ్చిన తర్వాత వీళ్ళని ఈ విధంగా వచ్చేసి టార్చర్ పెట్టి దాదాపు 200 రోజులుగా ఉద్యమం చేసుకుంటూ వచ్చేసి పాపం పిట్టలు రాలినట్టు వచ్చేసి పాపం వచ్చేసి రాజధాని రైతులు కానీ రైతు కూలీలు కానీ చనిపోయారండి. 68 మంది చనిపోయారండి. మీకు ఎల్జీ పాలిమర్స్ ఇష్యూ వచ్చేసి జరిగింది. నిజంగా మనందరికీ వచ్చేసి ఎంతో బాధేసింది. రాజధాని రైతులు కానీ మేము కానీ అందరం వచ్చేసి మేము వచ్చేసి నివాళులు అర్పించాము, చాలా బాధపడ్డాము. ఇమీడియట్గా వచ్చేసి ప్రభుత్వం వచ్చేసి స్పందించింది, తగిన నష్టపరిహారం వచ్చేసి వాళ్ళకి ఇచ్చింది. అదేవిధంగా వాళ్ళకి ఏ విధంగా అయితే మీరు న్యాయం చేశారో ఇక్కడ రాజధాని రైతులు కూడా వచ్చేసి మీకు ఓట్లు వేసిన ప్రజలు ఏనండి కదా, వీళ్ళు కూడా వచ్చేసి మీకు అక్కడ వైజాగ్ ప్రజలు ఎంతో, మీకు ఎల్జీ పాలిమర్స్లో వచ్చేసి పనిచేసే ఎంప్లాయీస్ వాళ్ళందరూ ఎంతో, వీళ్ళు కూడా అంతే కదండి. వీళ్ళు కూడా ఇంతమంది చనిపోయిన తర్వాత కనీసం ఆ ప్రాంతంలో ఎన్నికైన ఎమ్మెల్యేలు కానీ లేకపోతే వచ్చేసి పార్లమెంట్ సభ్యులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటున్నారండి? గత ప్రభుత్వంలోనే ఈయన వచ్చేసి తాడేపల్లిలో వచ్చేసి జాగా తీసుకున్నారు, 2.5 ఎకరాలు తీసుకున్నారు, మంచిగా వచ్చేసి అద్భుతంగా వచ్చేసి ఒక ఇల్లు కట్టుకున్నారు, క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నారు. ఇప్పుడు వచ్చేసి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చేసి అక్కడి నుంచే పరిపాలిస్తున్నారు. మీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఏమనుకుంటారండి? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఆయన వచ్చేసి ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు, ఫ్యామిలీతో ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడి నుంచే పరిపాలిస్తున్నారు. కాబట్టి ఏంటంటే రాజధాని తరలిపోదు అన్న నమ్మకం వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు అనుకున్నారు. సడన్గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళకి అంతుబట్టక మేము వచ్చేసి ఆధారపడింది వచ్చేసి 1 ఎకరం 30 ఎకరం లోపల ఉన్న మేము రైతులమే ఎక్కువ, అదే మా జీవనాధారం, అది ఉంటేనే మేము బతకగలం అనుకున్న రైతులు వచ్చి చనిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చేసి కనీసం వచ్చేసి మీడియా పరంగా కానీ వేరే వీళ్ళ నష్టపరిహారం అనేది ఏమీ చెల్లించలేదు వీళ్ళకి. ఈవెన్ వచ్చేసి కనీసం వచ్చేసి ఏంటంటే సానుభూతి కూడా తెలపలేదండి, నివాళులు కూడా అర్పించలేదు. ఎందుకంటే అంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు మీరు రైతుల పక్షాన? దయచేసి అంటే మీరు అర్థం చేసుకోండి, ఈ ప్రాంతంలో వచ్చేసి రాజధాని ప్రాంతంలో వచ్చేసి ఏ ఒక్కరు వచ్చేసి సంతోషంగా వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం కోసం మీకు భూములు ఇచ్చిన తర్వాత వాళ్ళని వచ్చేసి మనం ఏడిపించకూడదండి.
దయచేసి వాళ్ళందరికి వచ్చేసి మేలు చేసి రాజధాని అమరావతిని వచ్చేసి ఇక్కడి నుంచి తరలించకుండా మీరు ఇక్కడి నుంచే పరిపాలించండి. ఇక్కడ ఇంతకుముందు గతంలో ఏదైతే ప్రతిపాదనలు చేశారో వాటన్నింటినీ మీరు కంటిన్యూ చేయండి. మీరు అదేవిధంగా వచ్చేసి మీరు రాయలసీమని డెవలప్ చేస్తారన్నా కానీ, లేకపోతే వచ్చేసి ఉత్తరాంధ్ర వచ్చేసి వైజాగ్ ఏరియాని కానీ, లేకపోతే అనంతపురం ఏరియాని కానీ, లేకపోతే తిరుపతి ఏరియాని కానీ, లేకపోతే నెల్లూరు కానీ, మీరు ఏ జిల్లాలను చేయాలన్నా కానీ మీరు వచ్చేసి డెవలప్మెంట్ పరంగా వచ్చేసి వీఆర్ ఆల్ యాక్సెప్టెడ్ అండి. మీకు బోలెడ్ అవకాశాలు ఉన్నాయండి. అనంతపురం పక్కన వచ్చేసి ఆల్రెడీ ఆ ఏరియా వచ్చేసి ఏంటంటే కొంచెం మీకు పంటలు పండే భూముల కంటే కూడా వచ్చేసి బీడి భూములు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏంటంటే మీకు ఇండస్ట్రీస్ రావడానికి వచ్చేసి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే విండ్ పవర్ ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే సోలార్ ఇండస్ట్రీస్ కానీ వచ్చేసి ఆల్రెడీ బోలెడ్ వచ్చేసి రన్నింగ్లో ఉన్నాయి. మీకు వాటితో పాటు అడిషనల్గా వచ్చేసి ఇంకా మంచి మంచి ఇండస్ట్రీస్ని తీసుకురండి, అక్కడ కూడా మీరు డెవలప్ చేయండి. అదే వైజాగ్ వచ్చేసి ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీ అనేది, దాన్ని కూడా వచ్చి ఇంకా వేరే విధంగా వచ్చేసి మీకు శ్రీకాకుళం డెవలప్ చేస్తారో, లేకపోతే విజయనగరం డెవలప్ చేస్తారో, ఇంకా అక్కడ ఉన్న వనరులను బేస్ చేసుకుని వచ్చేసి మీరు ఏ కంపెనీస్ తీసుకొస్తే బాగుంటుందని మీరు ఆలోచించండి. ఈవెన్ వచ్చేసి బ్యూటిఫుల్ వచ్చేసి కోస్టల్ బెల్ట్ ఉంది మనకి, ఆల్రెడీ బ్యూటిఫుల్ షిప్ యార్డ్ ఉంది, అంటే లాజిస్టిక్స్ కానీ షిప్పింగ్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ మనకి చాలా అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది. దీన్ని బేస్ చేసుకుని వచ్చేసి మీరు ఇండస్ట్రీస్ డెవలప్ చేయండి. మీరు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం వచ్చేసి పనిచేయండి జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి ఏంటంటే ఏ ఒక్కరు వచ్చేసి ఏ ఒక్కరిని క్షోభ పెట్టవాకండి. ప్రశాంతంగా ఏంటంటే మీ పరిపాలనలో ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు ప్రశాంతంగా జీవించేటట్టు చూడాల్సిన బాధ్యత మీరేనండి. ఎందుకంటే మిమ్మల్ని గెలిపించారు, 151 సీట్లతో గెలిపించారు, మంచిగా వచ్చేసి పరిపాలించండి. ఇదే మా విన్నపం అండి.